హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడడం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి చూసుకుంటే ఆయన్ని బీఆర్ఎస్ గా అని చెప్పేసి కొన్ని ఆర్టికల్స్ రావడం చూస్తున్నాం ఎందుకంటే చీఫ్ గారు రేవంత్ రెడ్డి గారిని అనౌన్స్ చేసే ఛాన్స్ ఉండగా ఏం అడ్డుపడుతున్నారు ఏమైనా రాజీనామా అని చెప్పేసి కొన్ని న్యూస్లు రావడం చూస్తున్నాం మరి నిజంగా అయినా బీఆర్ఎస్కు కోవర్టా ఏంటి సార్ మీ ఒపీనియన్ అంటే ఈయన ఇంతకుముందు పిసిసి ప్రెసిడెంట్గా కూడా చేశారండి చంద్రశేఖర్ గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా ఏమైన వాళ్ళంటే ఈయన సీరియస్గా సిన్సియర్గా అటెంప్ట్ చేయట్లేదు ఏదో నామకే వాస్తే పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాడు ఒక రకంగా ఇన్ గ్లో విత్ టీఆర్ఎస్ అనే విమర్శ అప్పుడు కూడా ఉంది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు ఇది అది మళ్ళీ ఇప్పుడు ఈయన ఈ అభ్యంతరం చెప్పడంతో మళ్ళీ తెర మీదకు వచ్చింది ఈయన సరిగ్గా ఎఫెక్టివ్గా పనిచేయట్లేదనే ఉద్దేశం మీదే అసలు యాక్చువల్గా టీ పిసిసి ప్రెసిడెంట్గా తొలగించిన కారణం కూడా ఒక నిజానికి పీసీసీ ప్రెసిడెంట్లో ఈ మధ్య కాలంలో గత పదేళ్లలో వచ్చినాళ్లలో కల్లా ఎఫెక్టివ్ అంటే రేవంత్ రెడ్డి గారునే చెప్పాలి ఆయన ఈ పార్టీ కాకపోయినా కూడా సొంత పార్టీ కన్నా కూడా అంటే ఇక నాది ఈ పార్టీ అని చెప్పాడు కదండి టీడీపీ నా పుట్టినల్లు ఇది నా మెట్టినిల్లు అని నేను ఎక్కడికి వెళ్ళినా కాంగ్రెస్ని పొగుడుతానని కానీ కాంగ్రెస్ని ఉత్తమ అంటే ఒక లెవెల్లో అంటే ఉన్నత స్థాయిలో చెప్తా తప్ప కాంగ్రెస్ని నేను తక్కువగా చేసి మాట్లాడే పరిస్థితి లేదు నా పూర్తి శక్తియుక్తులు ఈ పార్టీ జే విజయానికి ఉపయోగిస్తానని చెప్పాడు అది చాలా గొప్ప మాట అది చెప్పటమే కాదు ఆచరణలో కూడా చేసి చూపించాడు గతంలో ఏ పీసీసీ ప్రెసిడెంట్ కూడా జవసత్వాలు ఉడిగిపోయిన పీ పీసీసీని యాక్టివ్గా ఉంచడం కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళటంలో కానీ ప్రజల నుంచి ఆకర్షణ పొందడంలో కానీ ప్రజలతో ఆకర్షింపబడటం కానీ ఏదీ జరగలా అది రేవంత్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా చేయగలిగాడు మొట్టమొదటిసారిగా ఈయన పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాతే కాంగ్రెస్ వైపు ప్రజలు దృష్టి మళ్ళించారు కాంగ్రెస్ కూడా ఒక పార్టీ దీనికి ఒక జీవం ఇంకా ఉంది అని ఆ జీవం ఉందని చెప్పడానికి ఈయన ప్రజల్లో మమేకమయ్యాడు కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నటువంటి ఊపుని మళ్ళీ ప్రజల్లో ఆ నమ్మకాన్ని కలిగించాడు ప్రజలు కూడా బాగా ఆకర్షణగా రాగలిగారు డబ్బులతోనూ దశకంతో అయితే అంత మాస్ని తెప్పించలేరు ఎవరు కూడా ఒక లిమిటెడ్ పీపుల్ తెప్పించగలరు మాస్ అంటే ఇదివరకు ఇందిరాగాంధీ గారి టైంలో ఎట్లా వచ్చారో అట్లా సభలకు వచ్చారో స్పందన కూడా ప్రజల నుంచి అంత స్పందన వచ్చింది సభలో మాట్లాడుతున్నప్పుడు అటువంటిది మరి రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అవటానికి ఎవరు కూడా పెద్దగా అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఉండకూడదు ఎందుకంటే ప్రజలకు ఆయన ఒక హామీ ఇచ్చాడు ఇది ఇదివరకటిలాగా కాదు కాంగ్రెస్ కొత్త కల్చర్ సా సాంప్రదాయం ఇవన్నీ వచ్చిన పద్ధతులు మిమ్మల్ని మీరు మీ క్షేమమే మా జయం అంతే తప్ప అంతర్గత కుమ్ములాటలు కానీ తర్వాత ఢిల్లీ పెత్తనం కానీ అవన్నీ మీరు అనుకున్నట్టు ఉండవు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఈ కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ స్థానిక నేతలకి ఏమి అక్కడే ఉండదు ఏమీ పవరు ప్రతిదీ నిర్ణయించాల్సింది ఢిల్లీ అని అట్లాంటి భావన్ని తప్పించడంలో తొలగించడంలో రేవంత్ రెడ్డి గారు బాగా కృషి చేశాడు ప్రజలు కూడా నమ్మారు ఒక రకంగా రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని ప్రజలకి ప్రజా బాహుళ్యానికి పరిచయం చేసిన వ్యక్తిగా కూడా మనం రేవంత్ రెడ్డిని చూడొచ్చు నిజానికి రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్గా అయిన తర్వాతే పవన్ కళ్యాణ్ రాహుల్ గాంధీ గారికి ప్రియాంకకి ప్రజల్లో అంత ఆదరణ వచ్చింది ఎందుకంటే జనం పెరిగారు మాట్లాడే తీరు ఈయన ప్రజలతో కలిసిపోయేటట్టు మాట్లాడాడు ఇది అర్థం చేసుకుని రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక కూడా ఇంకా ఒక అడుగు ముందుకేసి ప్రజలతో వాళ్ళకు గుర్తించుకునేటట్టుగా ప్రవర్తించారు ఇది ఒక సాధారణంగా సాంప్రదాయ పార్టీల ఎన్నికల సభలలాగా జరగల మొన్న మధ్య జరిగిన సభలు ఒక కుటుంబంలో జరిగే వాతావరణంలో జరిగినట్టుగా ఒక ఆత్మీయ సమావేశాలలాగా జరిగినాయి అని మనం చెప్పవచ్చు అందువల్లే కాంగ్రెస్ పార్టీ ఇంత ప్రజాదరణ పొందింది అందులో ప్రజలను ఆడి పట్టుకోవటంలో కేసీఆర్ గారు నంబర్ వన్ ఆ తెలంగాణ యాస భాషలో మాట్లా వాళ్ళని ఆకట్టుకునేటంలో కూడా అసలు ఆయన నెంబర్ వన్ గత రెండు టర్ముల్లో కూడా ఆయన సక్సెస్ఫుల్గా అవ్వటానికి కూడా కారణం ఆయన భాష ఆయన మాట్లాడే తీరు ఆలోచన విధానం మన ఇంట్లో ఓ పెద్ద ఆయన మాట్లాడా మన ఇంట్లో కుటుంబ సభ్యుడు మాట్లాడా అన్నంత ఆత్మీయంగా ఉండేది దాన్ని కూడా తిప్పికొట్టి అంతకన్నా చొరవగా కాంగ్రెస్ని ప్రతి ఇంట్లోకి ప్రతి మనసులోకి ప్రతి మనిషిలోకి భావాన్ని పంపారంటే అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రియాంక అండ్ రాహుల్ గాంధీ గారు చేయగలిగారు అంత పబ్లిక్ నా ఫస్ట్ ఆకర్షిష్టంలో రేవంత్ గారి పాత్రే మనం చెప్పుకోవాలి ఆయన మీద ఉన్న నమ్మకంతోను ప్రేమతోనూ వచ్చారు కాబట్టి వాళ్ళు రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీ గారు ఉపన్యాసాలు కూడా శ్రద్ధగా విన్నారు వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళ ప్రవర్తన మాట తీరు అన్నీ కూడా వాళ్ళు కూడా రేవంత్ రెడ్డికి తగ్గ బాణిలోనే మాట్లాడారు ఫస్ట్ టైము పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఉత్సాహం నింపే సభలను ఏర్పాటు చేయగలిగింది ప్రజల్లోకి వాళ్ళ సందేశాన్ని పంపగలిగింది కిందసారి వీళ్ళ సందేశాలు వెళ్ళా ఎందుకంటే కేసీఆర్ గారు మాట్లాడిన తర్వాత ఎవరు మాట్లాడినా తీసిపోయినట్టుండే సభలు అసలు ప్రజల్లోకి చెవులకి ఆనే కాదు అంత ఆకర్షణగా ఉండేది ఆయన భాష మాట తీరు ఆయన వ్యూహం కూడా మాట్లాడే ఏం సబ్జెక్ట్ ప్రజలతో చెప్పాలి ఏం చెప్పకూడదని అంతెందుకు మొన్న ఎన్నికల సభల్లో ఎక్కడా కూడా కాళేశ్వరం సంగతి ఎత్తలా ఎత్తితే మేడిగడ్డ ఫెయిల్యూర్ గుర్తు వస్తుందని అంత పెద్ద పథకాన్ని అంతకుముందు ప్రతిసారి మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాము పెద్ద సాధించాము ఇన్ని జిల్లాలు అన్నీ చెప్పేవాడు కానీ మొన్న వ్యూహం ప్రకారం వాళ్ళు దాని మాట కూడా ఎత్తల అట్లా ఆయనకు తెలుసు ప్రజల్లో ఏది మాట్లాడితే ప్రజలకు ఆకర్షణగా ఉంటుంది లేకపోతే ఏది మాట్లాడితే వికర్షణ వస్తుంది జనంలో వ్యతిరేకత వస్తుంది అనేది అంత మేధావి ఆయన అటువంటి మేధావిని కొన్న వ్యక్తి తర్వాత ఆయన మీద స్వయంగా పోటీకి దిగాడు ఎక్కడ కామారెడ్డిలో ఇప్పుడు వీళ్ళు వాళ్ళందరూ వచ్చి చీఫ్ మినిస్టర్ క్లెయిమ్ చేస్తున్నారు కానీ మరి ఆ రోజున ఆయన తెలుగుదేశంలో ఆయనకున్న పరిచయాలని తెలుగుదేశంలో ల్యాండ్ మైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే స్లీపింగ్ సెల్స్ లాగా ఆ సెల్స్ అన్నింటినీ లేపి వాటి నుంచి వైర్ కనెక్షన్ తీసుకొచ్చి కాంగ్రెస్ పాడైపోయిన వెహికల్ అది కారు చక్రాలు లేవు గాలి లేదు ఇంజన్ లేదు ఏమీ లేదు అన్నిటినీ సమకూర్చుకొచ్చి స్టీరింగ్ పెట్టి ఇంకా ఆ పవర్ కన్నా కూడా టీడీపీ పవర్ను కూడా తీసుకొచ్చి కింద నుంచి అండర్ గ్రౌండ్లో వైర్లో పవర్ పెంచాడు ఆ పవర్ పెంచినప్పుడు కూడా ఇలా తెలుసు గతంలో ఎప్పుడు కాంగ్రెస్ ఎంత స్పీడ్లో వెళ్ళలేదు ఈసారి వెళ్ళబోతుందని అయితే తెలియింది ఎవరికంటే కేసీఆర్ గారికి కేసీఆర్ గారు ఏమనుకున్నా అంటే అంతకుముందు ఈ పాత ఇదే కదా కాంగ్రెస్ దీనికి ఏం ప్రజలు ఆకర్షవుతున్నారు ఎవరు పట్టించుకుంటాడు అంత శ్రద్ధపట్టి పనిచేసే నాయకులు ఎవరు ఉంటారని ఇంకే ఉత్తమ్ కుమార్ని వాళ్ళని వాళ్ళని జాహారెడ్డి గారిని అందరినీ చూశాడు పీసీసీ ప్రెసిడెంట్లుగా అట్లాగే అన్ అన్ అండర్ ఎస్టిమేట్ వేశాడు అందులో ఈయన కుర్రాడు రేవంత్ రెడ్డి రవ్వంత్ రెడ్డి అని ఆయన్ని వెంగింగ్గా కూడా అన్నారు అంటే చాలా అంటే రవ్వంత్ రెడ్డి చిన్నారెడ్డి అని ఒక రవ్వ అలా అయినా కూడా ఆయన దేనికి కొంగలేదు పొంగలేదు తను మొత్తం కాంగ్రెస్ తను వచ్చేనాటికి అసలు సీనియర్ కాంగ్రెస్ నాయకుల మధ్య కూడా సయోజన లేదండి అట్లాంటిది తను వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ చేసి వాళ్ళ దీన్ని ఈగో అనేది ఏమన్నా మనం వాళ్ళకు ఉండే ఆత్మ ఇది అనమాట అట్లా ప్రతి వాళ్ళని స సముదాయించుకొచ్చి ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మళ్ళీ చిన్న చిన్న రిఫ్రఫల్ వచ్చిన ఆడ్ని సర్ది తను అంత మమేకమై చేశాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇంత మెజారిటీ తీసుకొచ్చిన తర్వాత వెహికల్ రన్నింగ్లో పెట్టినప్పుడు నేను స్టీరింగ్ పట్టుకుంటా నేను స్టీరింగ్ పట్టుకోవటం అంటే అది కరెక్ట్ కాదు ఇప్పటికే టీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ కనుక పవర్లోకి వచ్చిందంటే మాత్రం ఇక్కడ జరగ నిర్ణయాలన్నీ అక్కడ జరుగుతాయి వీళ్ళు వాళ్ళ గులాములని ఇప్పుడు దాదాపు ఆ పరిస్థితే తీసుకొచ్చారు నిజంగా ఇది ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి ఆదిత్య గారు ఒకసారి ఒక బిడ్డ గురించి ఇద్దరు తల్లులు నా బిడ్డ అంటే నా బిడ్డని ఇది చేసుకున్నారు నేనే తల్లినని అది ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళింది ఆ పంచాయతీ రాజుగారి దగ్గరికి వెళ్తే రాజుగారికి కూడా అర్థం కాల ఏం చేయాలని మంత్రిని అడిగాడు అంటే మంత్రి ఆయనకు సలహా చెప్పాడు చెవులో ఏమీ లేదు రాజా మనం ఒక పని చేద్దాము ఆ పిల్లాడిని కత్తితో రెండుగా చేసి చెరక భాగం ఇద్దాం అందాం అసలు అయిన తల్లి మాత్రం ఆ పిల్లాడిని తెగ నరుకుతానంటే రెండు ముక్కలు చేస్తానంటే ఒప్పుకోదు అదే కనుక దొంగ తల్లి ఉంటుంది కదా తను బిడ్డ కాని తల్లి ఆమె చేయమంటుంది ఎందుకంటే ఆమెకి కడుపు తీపి లేదు కదా తల్లికి ఉంటుంది అప్పుడు అట్లాగే ఇవాళ కేసీఆర్ ఇతను ఇంత నిస్వార్థంగా పనిచేసి చేసినప్పుడు వీళ్ళు ఇట్లాంటి పంచాయతీ దీంట్లో క్రియేట్ చేస్తే ప్రజలకు హామీ ఇచ్చింది రేవంత్ రెడ్డి ఇదివరకట్లాగా ఉండదు ఈ పార్టీ మేమే నిర్ణయిస్తాం మేమే మీతో ఇప్పుడు ఎట్లా ఉన్నాం అప్పుడు ఎట్లా ఉంటాం అని ఒక హామీ ఇచ్చాడు తన హామీని కాపాడుకోవాలి కదా తర్వాత పార్టీ కూడా రేపు కనుక ఇట్లా కొట్టుకోవటం మొదలు పెడితే మళ్ళీ రేపు లోక్సభ ఎలక్షన్లు ఉన్నాయి ఇంకా మూడు నాలుగు నెలల్లోనే ఈ అది అప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ అడ్వాంటేజ్ తీసుకుంటుంది మేము చెప్పిందే జరిగింది మీరు మోసపోయారు కనీసం ఇప్పుడు కన్నా తేరుకోండి అని అందువల్ల ఇప్పటికైనా సరే వీళ్ళు తెలుసుకోవాలి పార్టీలో ఉన్న సీనియర్ నేతలు అట్లాగే అధిష్టానాన్ని మాటినాలి అధిష్టానం కూడా గుర్తించి రేవంత్ రెడ్డికే సీఎం ఇవ్వాలి మిగిలిన వాళ్ళకి ఏమైనా డిప్యూటీ సీఎంలో మిగిలిన శాఖలు ఇవ్వచ్చు తప్పులేదు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన కిందనే పని చేయలేను నా భార్యకి వండి మినిస్టర్గా అన్నాడు రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు డీకే శివకుమార్ ఒప్పుకున్నాడు పార్టీ అధిష్టానం డీకే శివకుమార్ అంటే అట్లా ఏదో ఒకటి ఇప్పుడు శ్రీధర్బాబు గారు డి శ్రీధర్బాబు గారు నేను ముఖ్యమంత్రి రేసులో ఉన్నానన్నాడు శ్రీధర్ బాబు గారు ఒక రీజనబుల్ మనిషి వాళ్ళ నాన్నగారు కూడా శ్రీపాదరావు గారు ఒక గల మనిషి పార్టీలో ఎప్పుడు వివాదాస్పదలు కాదు వీళ్ళు ఆ ఇంత ఆ మాటే కాకుండా ఇంకా అరవై మూడు మంది కూడా సభ్యులు పోటీలో ఉన్నారన్నాడు అంటే ఒక రకంగా ఇది ఇంటర్నల్గా రెచ్చగొట్టుకోవటమే అవుతుంది దీని మూలన రేవంత్ రెడ్డి గారికి జరిగే నష్టం కన్నా పార్టీకి జరిగే నష్టం ఎక్కువ మళ్ళీ ఇంతకాలం మొన్న ట్రాక వనవాసంలో ఉన్నారు వీళ్ళందరూ రేపు అధికారం పోయిన తర్వాత మళ్ళీ అదే పరిస్థితి అవుద్ది ఇంకా ఇట్లాంటి పరిస్థితి ఉంటే కేసీఆర్ గారు ఆరు నెలల్లో కూడా వేళ్లలో వీళ్ళకి విభజన తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయినా కూడా ఆశ్చర్యం కూడా లేదు ప్రజలు కూడా హర్షిస్తారు అది తెలుసుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు అది ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆదిత్య గారు మన వీక్షకులు కూడా నమస్కారం